నమస్కారం, విటిలీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కృష్ణ జింకల వేట కేసులో దోషిగా నటుడు సల్మాన్ ఖాన్ 5 ఏళ్ల జైలు శిక్ష విధింపు, జోధ్పూర్ జైలుకు తరలింపు. ఏపీ ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమన్న రఘువీరారెడ్డి, రాహుల్ ప్రధాని అవగానే తొలి సంతకం హోదాపైనేనని వెల్లడి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై ఉద్యమించిన కార్మిక లోకం, 26 కిలోమీటర్ల మేర సాగిన విశాఖ స్టీల్ మార్చ్, సొంత గనులు కేటాయించాలని డిమాండ్. ఎన్ఈడీ ఫ్లైఓవర్ నిర్మాణానికే శ్రీకారం చుట్టిన నిర్వహణ సంస్థ 113 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకోనున్న అత్యాధునిక ఫ్లైఓవర్. నగర వ్యాప్తంగా ఘనంగా జరిగిన బాబు జగజ్జీవన్ రామ్ జయంతోత్సవాలు, దేశ అభ్యున్నతికి మహానేత చేసిన సేవలను కొనియాడిన పలువురు ప్రముఖులు. డీటెయిల్స్ చూస్తే స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు కార్మికులు కదం తొక్కారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయవద్దంటూ కార్మికులు పాదయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో కూర్మన్నపాలెం నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన పాదయాత్రలో ఉద్యోగులు కార్మికులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ మార్చ్ పేరిట సిఐటియు ఆధ్వర్యంలో 26 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగింది. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలనే డిమాండ్ను గట్టిగా వినిపించారు. నవంబర్ 10 నవరత్న హోదాను పొందిన విశాఖ స్టీల్ ప్లాంట్ తన ఉత్పత్తిని క్రమంగా పెంచుకుంటూ పోతోంది. ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు 50 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ 6 వేల మంది అధికారులను కలిగి ఉంది. 12 వేల మంది పర్మనెంట్ కార్మికులు, 3 వేల 700 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. దాదాపు 25 వేల మందికి పైగా ఉద్యోగులు విశాఖ ఉక్కులో విధులు నిర్వహిస్తున్నారు. అంతేకాదు, విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావడంతో దానికి అనుబంధంగా 1950 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. విశాఖలో బెల్ పరిశ్రమకు అనుబంధంగా 2 ఆటో నగర్లు ఏర్పాటు చేశారు. వాటిల్లో 200కు పైగా చిన్న చిన్న పరిశ్రమలు నెలకొల్పారు. పోర్ట్ సిటీగా ఉన్న విశాఖ స్టీల్ సిటీగా మారింది. స్టీల్ ప్లాంట్ ప్రతి నెలా దాదాపు 3 వేల కోట్ల రూపాయలు పన్నుల రూపేణా ప్రభుత్వానికి చెల్లిస్తోంది. ప్రభుత్వం తన విధానాలతో స్టీల్ ప్లాంట్ను నష్టపరిచే చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ విధానాల వల్ల 2015-16లో స్టీల్ ప్లాంట్కు 1420 కోట్ల నష్టం వచ్చింది. స్టీల్ ప్లాంట్ నష్టాలకు సొంతంగా గనులు లేకపోవడమే కారణం. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించి 26 సంవత్సరాలైనా ఇంతవరకు ప్రభుత్వం గనులు కేటాయించలేదు. దీంతో ఐరన్ ఓర్ బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇందుకు 350 కోట్ల వరకు ఖర్చు అవుతోంది. సొంత గనుల కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ 28 అప్లికేషన్లు పెట్టుకుంది. ప్రకాశం జిల్లాలోని గనులను కేటాయించాలని 7 దరఖాస్తులను చేసింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం గనులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో 3 సంవత్సరాలుగా సంస్థకు నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో నష్టాల బూచీని చూపి స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర జరుగుతోంది. స్టీల్ ప్లాంట్లో పెట్టుబడుల ఉపసంహరణకు యూపీఏ ప్రభుత్వం కంటే మోదీ ప్రభుత్వమే ఎక్కువగా ప్రయత్నిస్తోంది. మెగా స్ట్రాటజిక్ సేల్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను నీతి ఆయోగ్ ద్వారా కట్టగట్టి అమ్మేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. స్టీల్ ప్లాంట్లో 10% షేర్లు విక్రయించడానికి ప్రభుత్వం పూనుకుంది. స్టీల్ ప్లాంట్లో ఉన్న 20 ఎకరాల భూమిని ఇతర ఆస్తుల విలువ దాదాపు 2 లక్షల కోట్లు ఉంటుంది. కానీ బుక్ వాల్యూ పేరుతో కేవలం 5 వేల కోట్ల రూపాయలుగా ధర నిర్ణయించారు. అందులో 10% షేర్ల విలువ 490 కోట్ల రూపాయలుగా నిర్ణయించి వాటిని కారుచౌకగా అమ్మే ప్రయత్నాలు చేస్తోంది.
దీన్ని కార్మికులు నిరసిస్తున్నారు. అందుకే భారీ ఉద్యమానికి సిద్ధమయ్యారు. 25 కిలోమీటర్ల మేర స్టీల్ మార్చును నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలన్నది కార్మికుల ప్రధాన డిమాండ్. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయవద్దని కార్మిక లోకం ముక్త కంఠంతో కోరుతోంది. ఏపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ పై అసెంబ్లీలో తీర్మానం చేయాలని కార్మిక నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు అధికారంలోకి వచ్చి బీజేపీ ప్రభుత్వం గత 3 ఏళ్ల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ గనులు ఇవ్వకపోవడమే కాకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తామని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ ను కారుతో గమ్మడం కోసమే మనకు గమ్యం లేదు. దేశంలో అన్ని ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కి అన్ని పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్ కి బళ్ళారి లాంటి మనకంటే వెనకొచ్చిన స్టీల్ ప్లాంట్ కి ఉన్నాయి. ఇందాక బొమ్మ చూపించారు. ఈరోజు గాలి ధనర్థం స్టీల్ ప్లాంట్ లేదు, గనులు ఎలా ఇచ్చావు? నిరంతరం పనిచేసేటువంటి స్టీల్ కార్మికులు సంపాదన సృష్టించేవాళ్ళని ఈ రోజు నువ్వు తేలిగ్గా చూస్తే కార్మిక వర్గం అంటే ఏమిటో, కార్మిక వర్గం తడాకా ఏంటో చూపించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. కార్మిక వర్గం తాడో పీడో తెలుసుకుంటామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అణగారిన వర్గాల అభ్యున్నతకై తన జీవితాన్నే అంకితమిచ్చిన మహనీయులు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ భవనంలో అధికారికంగా నిర్వహించిన బాబు జగ్జీవన్ రామ్ 111వ జయంతోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నో అత్యుత్తమ పదవులను అధిరోహించి దేశాభ్యున్నతకి జగ్జీవన్ రామ్ చేసిన సేవలు ఎనలేనివని, ఈ రోజున ఆ మహనీయుల సేవలను ఈ విధంగా స్మరించుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పారు. రామ్ గారి బాగా తెలుసు, కానీ ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి గుర్తించడానికి అవకాశాలు ఉన్నాయి. ఆయన షెడ్యూల్ కాస్ట్ కులాల్లో ఉన్నటువంటి ప్రజల గురించి ఎంతో వరకు పోరాటం చేసి కేబినెట్లు ఉన్నప్పుడు, అలాగే కేబినెట్లు బయట ఉన్నప్పుడు కూడా ఎన్నో సలహాలు ఇచ్చి సంక్షేమ కార్యక్రమాలు అమల్లో తీసుకోవడం రావడం జరిగింది. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు, అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయినటువంటి కార్యక్రమాలు జిల్లాలో కూడా చాలా ప్రగతిగా ఇంప్లిమెంట్ చేయడానికి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు అమల్లో తీసుకువస్తున్నాము. ఈ విధంగా ఈ యొక్క మంచి అవకాశం ఈరోజు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి సిబ్బందులు అందరూ కూడా ఏ విధంగా మనం కార్యక్రమం సిద్ధం చేయాలి, ఏ విధంగా కార్యక్రమం అమల్లో తీసుకురావాలి అని కూడా గుర్తించి. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ 111వ జయంతోత్సవాలు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. నగరంలోని బీచ్ రోడ్లో నిర్వహించిన ఈ వేడుకల్లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు కె రాములు ముఖ్య అతిథిగా పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన ఆయన ఆలోచనలు ఆదర్శప్రాయమని అన్నారు. దళితుల అభ్యున్నతే ధ్యేయంగా రిజర్వేషన్ పాలసీని పార్లమెంటులో అమలుపరిచి మహనీయుడని చెప్పారు. దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన మహానేతగా కొనియాడారు. దళితుల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా రాములు పిలుపునిచ్చారు. ముందు మహాత్మా గాంధీ ఉద్యమాల్లో పాల్గొని భారత స్వాతంత్రంలో కూడా పాలు పంచుకున్న మొట్టమొదటి దళిత నాయకుడు వీరు. ఈ యొక్క దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాల లోపల ఆ రోజులో ఉన్న నెహ్రూ యొక్క ప్రభుత్వంలో, ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో దళితులు బడుగు బలహీన వర్గాల యొక్క హక్కులు రాజ్యాంగంలో పొందపరిచినప్పుడు దాని ఆసరగా ప్రభుత్వంలో అంబేద్కర్ ప్రభుత్వం మధ్యన వారసుడిగా ఉండి ఈ యొక్క దళితులు బడుగు బలహీన వర్గాలకు రావాల్సిన హక్కులను పార్లమెంటులో అంబేద్కర్ యొక్క సూచనలను ఆలోచించి అక్కడ నెహ్రూ ప్రభుత్వానికి ఎన్నో సలహాలు ఇచ్చి
అటు టీడీపీ ఎస్సీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సాగర తీరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వాసుపల్లి పాల్గొని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జయంతోత్సవాలను పురస్కరించుకుని ఎస్సీసీఎల్ నగర ఉపాధ్యక్షులు పొడుగు కుమార్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానికంగా ఉన్న పేద విద్యార్థులకు పుస్తకాలు, టిఫిన్ బాక్సులతో పాటు వృద్ధులకు వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలను వాసుపల్లి కొనియాడారు. చిన్న వయసులోనే పోరాట స్ఫూర్తిని పెంపొందించుకుని దళితుల పట్ల వివక్షను ప్రశ్నించారని అన్నారు. దళితుల పట్ల వివక్ష చూపుతున్న పాఠశాలలో తన చదువుకు స్వస్తి పలికి ఆదర్శవంతంగా జగజ్జీవన్ రామ్ నిలిచారని వివరించారు. ఈ నేల మీద జన్మించడం ఎంతో అదృష్టంగా భావించాలి మనందరం. వాళ్ళిద్దరే కానీ జన్మించకుండా ఉంటుంటే ఈ భారతదేశంలో మన భారతదేశం ఈ రోజు ఉండే పోషణ వచ్చి ఉండేదా అనేదే ఒక ఆశ్చర్యకర ఒక ప్రశ్న పడుతుంది. ఎందుకంటే ఏదైతే ఒక డిప్రెషన్లో ముఖ్యంగా భారతదేశంలోని ఆ రోజులు కూడా ఇండిపెండెన్స్ రాకముందునే కూడా ఒక అడుగు బడుగు బలహీన వర్గాలను ఎప్పుడూ కూడా ఆశ్రయించే రోజులు కాదా. బాబు జగ్జీవన్ రామ్ గారు చదువుకునే స్కూల్లో కూడా ఒక రెండు కొండలు ఉండేవి. ఒక కొండేమో అక్కడికి, ఒక కొండేమో నగరంలోని ట్రాఫిక్ సమస్యల్లో అతి ప్రధానమైన ఎన్ఏడి కూడలి సమస్యను పరిష్కరించేందుకు ఎట్టకేలకు చర్యలు ప్రారంభమయ్యాయి. సుమారు 113 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో గత ఏడాది అక్టోబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో ఫ్లైఓవర్ నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన విజయ నిర్మాణ్ సంస్థ పనులను ప్రారంభించింది. ఎన్జీడీ జంక్షన్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభానికి విజయ నిర్మాణ్ సంస్థ శ్రీకారం చుట్టింది. పనులు ప్రారంభించిన నాటి నుంచి 19 నెలల్లోగా అంటే 2019 నవంబర్ నాటికి పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంది. 113 కోట్ల రూపాయలతో రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్టు పనులను గతేడాది అక్టోబర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ క్రమంలో విజయ నిర్మాణ్ సంస్థ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను ప్రారంభించింది. నాలుగు వైపులా రోడ్లుండేలా ఎలివేటెడ్ సంకెన్ రోటరీ విధానంలో నిర్మాణ పనులను చేపట్టనుంది. కాగా ఈ వంతెనకు వరంగల్ ఎన్ఐటి నిపుణులు డిజైన్ ను ఖరారు చేశారు. 6 వరుసల రోడ్లుండేలా నిర్మాణం కానున్న ఈ వంతెనలో ద్విచక్ర, త్రిచక్ర, తేలికపాటి 4 చక్రాల వాహనాలు, భారీ వాహనాలైన లారీలు, బస్సులు, ట్రాలర్లు వంటివి సునాయాసంగా వెళ్లేందుకు వీలుగా నిర్మాణం జరగనుంది. భవిష్యత్తులో ఏర్పాటు కానున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్, రైల్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఇబ్బందులు లేకుండా ఈ ఫ్లైఓవర్ ను డిజైన్ చేయనున్నారు. ప్రస్తుతం ఎన్జీడి జంక్షన్ మీదుగా రోజుకు 113,500 వరకు వివిధ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో 75% ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు కార్లు ఉన్నాయి. మిగిలిన వాటిలో 12% బస్సులు, 13% భారీ వాహనాలు నిరంతరం ప్రయాణిస్తున్నాయి. దీంతో ఈ మార్గంలో ప్రయాణించాలంటే వాహనదారులకు సాహసమనే చెప్పాలి. నగరంలోకి ప్రవేశించేందుకు, ప్రధాన నగరాలకు వెళ్లేందుకు ఈ మార్గమే ఎంతో కీలకం. పైగా జాతీయ రహదారి కూడా కావడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే నగరంలో చాలా వరకు ట్రాఫిక్ సమస్య తొలగిపోనుంది. దీంతో ప్రయాణికులకు సమయం బాగా ఆదా కానుంది. కాగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు ప్రారంభం కావడంతో నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు సాగర తీరంలో ఘనంగా జరిగాయి.
ఈ మేరకు పార్టీ శ్రేణులు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ ఎస్సీ విభాగ నేతలతో పాటు పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నగరాధ్యక్షుడు మల్లా విజయప్రసాద్ మాట్లాడుతూ, జాతి గర్వించదగ్గ మహానేతగా బాబు జగజీవన్ రామ్ దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు. నేడు దేశం ప్రగతి పథంలో పయనించేందుకు బాబు జగజీవన్ రామ్ వంటి మహనీయుల పాత్ర ఎంతైనా కీలకమన్నారు. విశాఖపట్నం రామకృష్ణ బీచ్ ప్రాంగణంలో ఆయన విగ్రహానికి కూడా నివాళులు అర్పించి ఆయన సేవల్ని ఒక్కసారి తలుచుకోవడం జరిగింది. ఒక నిబద్ధతతో, ఒక నిజాయితీతో, రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ రామ్. మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ వారు పరిపాలన సాగిస్తున్నటువంటి తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి ఏ మొహం పెట్టుకొని వాళ్ళు నివాళులు అర్పిస్తారో అని నేనైతే ప్రశ్నిస్తున్నాను. స్వాతంత్ర్య సమరయోధులు భారత ఉప ప్రధాని దివంగత బాబు జగజీవన్ రామ్ జయంతిని ఆంధ్ర యూనివర్సిటీ టీఎస్ఎన్ సభాహాల్ వేదికగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు టి రాములు హాజరు కాగా, ప్రధాన వ్యాఖ్యాతగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ, దేశం గుర్తించుకోదగిన గొప్ప నేతగా బాబు జగజీవన్ రామ్ చరిత్ర నిలుస్తారని అన్నారు. నేటి యువత బాబు జగజీవన్ రామ్ వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని దేశ ప్రగతికి పాటుపడాలని అన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్, రెక్టార్తో పాటు వివిధ శాఖలకు చెందిన విభాగాధిపతులు పాల్గొన్నారు. నీ ఇన్నది కన్నది విన్నరించకపోతే శ్మశానాల వంటి నిఘంటువులను దాటి పదాలు వెలువడినై ఒలివడిగా నా ఎద నడికిన కాలువ నీళ్ళలో పడి కదలగలే నెత్త నెత్త తాగుతూ ఆలాపరను ప్రేలాపరను సమ్మె కట్టిన కూలీల బావిల బిడ్డల ఆస్థానాలు నేనున్నానమ్మా. నీ విన్నది కన్నది విన్నవించకపోతే నిఘంటువుల వంటి సంఖ్యలో సర్ప పరిశ్రామ ఛందస్సు వంటి సర్ప పరిశ్రామ. ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఒకరిని గాజువాకా క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 9 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు క్రైమ్ ఏసీపీ ఫాల్గుణరావు ఆయా వివరాలను వెల్లడించారు. పరవాడ మండలం బోనంగి గ్రామానికి చెందిన కె విజయ్ ద్విచక్ర వాహనాలను గత కొంతకాలంగా దొంగిలిస్తున్నట్లు చెప్పారు. గాజువాకా, దువ్వాడ, న్యూపోర్ట్, స్టీల్ ప్లాంట్, టూ టౌన్ స్టేషన్ల పరిధిలో పలుచోట్ల మోటారు సైకిళ్లను తస్కరించినట్లు తెలిపారు. తాజాగా జగ్గు జంక్షన్లో కూడలిలో దొంగతనానికి పాల్పడుతుండగా పోలీసులకు చిక్కినట్టు వివరించారు. ఆయన వద్ద మొత్తం 9 మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినట్టు కన్ఫెస్ చేశాడు. ఆ కన్ఫెషన్ మీద ఆయన్ని విచారిస్తే ఆయన అమ్మడం కోసం ఉంచిన అక్కడక్కడ దాచి ఉంచిన మోటార్ సైకిల్ మొత్తం 9 మోటార్ సైకిల్ రికవరీ చేయడం జరిగింది. అవి శ్రీకాకుళం టూ టౌన్, గాజువాక, దువ్వాడ, స్టీల్ ప్లాంటు, పరవాడకుండా న్యూపోర్ట్కి సంబంధించిన 9 వెహికల్స్ను ఆ వ్యక్తి దగ్గర రికవర్ చేయడం జరిగింది. ఇతను శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గరలో ఉండే ఒక గ్రామానికి చెందినవాడు. తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు మన పరవాడ బోనంగి విలేజ్లో ఉన్నాడు. ఉండి కూరగాయల వ్యాపారం చేస్తున్నట్టు చేస్తూ దొంగతనాలు చేసి ఈరోజు మన ఈ టీము చేసిన ఎఫర్ట్స్ వలన సిఏ గారు, తర్వాత రామారావు సీఏ గారు, తర్వాత గాజువాక్ సీఏ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పై వీళ్ళు నిఘా ఉంచడం వలన ఈరోజు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సహా విభజన చట్ట హామీల సాధనే లక్ష్యంగా నగర కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షలు 3 రోజు కొనసాగాయి.
రాష్ట్ర ప్రయోజనాలను అమలు చేయడంలో అటు కేంద్రం, వాటిని సాధించటంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యాయని ఆ పార్టీ నేత పేడాడ రమణికుమారి అన్నారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని, ఈ నేపథ్యంలో రాబోవు ఎన్నికల్లో యువనేత రాహుల్ అధికారం చేపట్టిన అనంతరం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వనున్నారనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తపరిచారు. అనంతరం బాబు జగజ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గడిచిన 4.5 ఏళ్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ డే 1 నుంచి కూడాను రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి, ప్రత్యేక హోదా తేవాలని ఒకటువంటి ఒక సదుద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఈరోజు మిగతా అన్ని పార్టీలు కూడా విభజన చట్టంలో ఏవైతే పొందుపరిచారో వాటిని అమలు చేయమని అడగడం చాలా హర్షించదగ్గ విషయం, గర్వించదగ్గ విషయం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని, ప్రజా మంచి కోరుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈరోజు ప్రజలు కూడా నమ్ముతున్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరగాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పి ఈరోజు ప్రజలు ఒక నమ్మకానికి రావడం జరిగింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే వరకు వైకాపా పోరాటం చేస్తుందని నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మల్లా విజయప్రసాద్ అన్నారు. రాష్ట్ర విభజన చట్ట హామీలను అమలు చేయాలని కోరుతూ సింధియా కూడల నుంచి జింక్ గేట్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మళ్ళా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ వైకాపా ఎంపీలంతా రాజీనామాకు సిద్ధపడ్డారని చెప్పారు. ప్రత్యేక హోదా సాధనలో సీఎం చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కానీ వైకాపా ఈ అంశంలో స్పష్టంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్రం ఇప్పుడు మాట మార్చి తెలుగు ప్రజల హృదయాలను గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంది ఆంధ్రుల తాలూకా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ వ్యవహార శైలికి నిరసనగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అలాగే విభజన హామీలో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి హామీలన్నీ నెరవేర్చకపోగా దుగ్గరాజపట్నం కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కానీ, రాజధాని విషయంలో కానీ అన్నింటిలోనూ కూడా విఫలమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసి రాకుండా 4 సంవత్సరాలు కాలయాపన చేసినందుకు గాను నిరసనగా ఈరోజు మా ఎంపీలు రాజీనామాకి సిద్ధపడిన మీ ఎంపీలు, మీరు మాట్లాడుతున్నటువంటి తెలుగుదేశం ఎంపీలు రాజీనామాకి సిద్ధపడపోగా తమ నియోజకవర్గానికి చెందిన యువతి అనపర్తి వాసంతి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపిక కావడం గర్వకారణమని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని 23వ వార్డు రంగిరాజు వీధిలో ఆ యువతి ఇంటికి స్వయానా వెళ్లి ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. అతి సామాన్య దళిత కుటుంబంలో పుట్టి అత్యున్నత పదవిని సాధించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని యువత మరింత చైతన్యవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం అనపర్తి వాసంతి మాట్లాడుతూ అకుంఠిత దీక్షతో తాను జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యానని, ఈ విజయంలో తన కుటుంబ సభ్యుల సహకారం ఎనలేనిదని అన్నారు. నేటి యువత చిన్న ఉద్యోగాలకే పరిమితం కాకుండా ఉన్నతమైన ఆలోచనలతో అత్యున్నత శిఖరాలను అధిరోహించి కుటుంబానికి, తద్వారా సమాజానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అన్నారు. వాసంతి గారు ఒక జూనియర్ సివిల్ జడ్జ్, ఇది ఒక పెద్ద మెసేజ్ అన్నమాట. ఎందరో మంది పుడతాము పెరుగుతాము కానీ కనుమరుగైపోతుంటాము. ఈరోజు బాబు జగజ్జీవన్ గారి జయంతి, 111వ జయంతి. ఆ సందర్భంగా తిను ఒక సివిల్ జడ్జ్ అవ్వడం, డిస్ట్రిక్ట్ జూనియర్ సివిల్ జడ్జ్ అవ్వడం ఇది యాదృచ్ఛికమైన కానీ అలాంటి మహనీయులు ఎంతోమంది మనకి ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్ అన్నమాట. డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వారు యొక్క ఆ రోజు భారతదేశంలో ఉండే డిప్రెషన్స్కి దాటి వెళ్ళి ఒక డిటర్మినేషన్ తోటి సాధించిన మహనీయులు అన్నమాట. నేను జూనియర్ సివిల్ జడ్జిగా సెలెక్ట్ అయినట్టు నిన్న హైకోర్టు వాళ్ళు అనౌన్స్ చేశారు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇంత పొజిషన్కి రావడానికి మెయిన్ నాకు అంబిషన్ ఎవరంటే నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఫస్ట్ ఐపీఎస్ కావాలి అనుకున్నాను. అలా నేను ఇన్స్పైర్ అయ్యింది కిరణ్ బేడి గారిని చూసి. కానీ ఐపీఎస్ నుంచి నా ట్రాక్ చేంజ్ అయ్యి లాలోకి రావాల్సి వచ్చింది. లాలోకి వచ్చిన తర్వాత ఒక జడ్జి గారు ఉండేవారు, డిస్ట్రిక్ట్ జడ్జ్ భానుమతి గారు అని. ఆమెను చూస్తున్నప్పుడల్లా అనిపించింది నేను కూడా ఒక డిస్ట్రిక్ట్ జడ్జిని కావాలి, ఎలా అయినా సరే బెంచ్ ఎక్కాలి, సమాజానికి ఎంతో మంచి తీర్పులతో ఎంతో న్యాయం చేయాలి,
అలా అయినా యూజ్ అవ్వాలి నేను ఈ సమాజానికి ఈ దేశానికి అనుకునేదాన్ని. అలా అనుకునే క్రమంలో నేను ఇంకా శుభ్రంగా అంటే 5 ఇయర్స్ లాస్ట్ 2014 నుంచి చదువుతూనే ఉన్నాను. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న దళితులపై హత్యాకాండను ఆపాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తుంది. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలని ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ ప్రతినిధి లక్ష్మి అన్నారు. న్యాయ వ్యవస్థ తీర్పు దళితుల్ని మరింత కష్టాల్లోకి నెట్టేస్తోందన్నారు. దుర్వినియోగం అనే సాకుతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేయడం దారుణమన్నారు. హోంశాఖ పనిగట్టుకొని ఈరోజు చట్టాలని పునఃసమీక్షిస్తామని పటిష్టంగా అమలు చేస్తామని కక్షిదారుడిగా ఈరోజు సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు దీని మీద ఏమని తీర్పు ఇచ్చిందంటే ఆల్రెడీ ఇంతకు ముందు ఇది వెంటనే టేకిన్ గ్రాంటెడ్గా కేసులు పెట్టమని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో చెప్పబడలేదు. ఆ రోజు 1999లో ఈ యాక్ట్ వచ్చిన తర్వాత కూడా దీని ప్రాథమిక విచారణ జరపాలని ఉన్నత స్థాయి అధికారులతో దర్యాప్తు జరిపించాలని ఏసీపీ లెవెల్లో లేదా రూరల్ ప్రాంతాల డిఎస్పీ లెవెల్ అధికారులతో విచారణ జరిపించిన తర్వాత మాత్రమే కట్టే కేసు కట్టే అవకాశాలు దీంట్లో ఉంటున్నప్పటికీ కూడా ఈరోజు పునఃసమీక్షించాలనే పేరుతో పటిష్టం చేయాలనే పేరుతో దీని బాధితుల కోణం నుంచి పటిష్టం చేసే అవకాశాలు ఒక కేసు పెట్టబడిన తర్వాత ఆ బాధితులు ఎదుర్కొనే కష్టాల గురించి మాట్లాడటం అనేది కాకుండా ఈరోజు నేరస్తుల వైపు నుంచి ఆలోచించి వాళ్ళకి కావాల్సిన అవకాశాలు ఇవ్వడం అనేదాన్ని ఈరోజు పుట్టే వైసీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 111వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నగరంలోని కృష్ణ కళాశాల రోడ్లో వైకాపా ఎస్సీ విభాగ జిల్లా అధ్యక్షులు బోని శివరామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ విభాగపు కన్వీనర్ తైనాల సహా పార్టీ ముఖ్య నేతలు ఎస్సీ విభాగ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తైనాల జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యుక్త వయస్సులోనే దేశభక్తిని పెంపొందించుకుని స్వాతంత్ర్య మహోద్యమ పోరాటంలో పాల్గొన్న మహానేత జగజీవన్ రామ్ అని అన్నారు. ఆ తరువాత పలు పదవులను అధిరోహించి దేశ ఉప ప్రధానిగా తన వంతు బాధ్యతను నిర్వర్తించి ఎందరికో ఆదర్శవంతంగా నిలిచారని కొనియాడారు. జగజీవన్ రావు గారి 111వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఆ మహనీయులు ఒకసారి తలుచుకున్నాం. ఆ మహనీయుడు చేసిన సేవలు ఒకసారి జప్తి చేసుకున్న ఆవశ్యకత ఎంతైనా ఉంది. బాబు జగజీవన్ రావు గారు మనకు అందరికీ తెలుసు, అనేకమైన గొప్ప పదవులు చేశారు. ఒక ప్రధాని దగ్గర నుంచి అనేక ముఖ్యమైన శాఖలు అన్నీ కూడా చేయడం జరిగింది. రక్షణ శాఖ కానీ, కార్మిక శాఖ కానీ, వ్యవసాయ శాఖ కానీ, రైల్వే శాఖ కానీ చేశారు. ఆయన స్వాతంత్ర సమరయోధులు కూడా. ఆయన ఒక్కటే చేశారు, ఆయన తన సేవలు వాళ్ళు చెప్పుకోదగ్గవి ఏమిటంటే సామాజిక సమానత్వం. సామాజిక సమానత్వం కోసం విశేషమైన కృషి చేశారు. అలాగే సామాజిక భద్రత కోసం కృషి చేశారు. ఆయన అధికారులు ఉన్నంతకాలం కూడా ఆ భద్రతని ఈ దేశంలో కలగాలనే సంకల్పంతో చేసిన ప్రక్రియ జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మహనీయుని గుర్తు చేసుకుని భారత ఉప ప్రధాని దివంగత బాబు జగజీవన్ రామ్ 111వ జయంతిని పురస్కరించుకుని విశాఖ సిటీ షెడ్యూల్డ్ కులాల అసోసియేషన్ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించింది. నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం సమీపంలో నిర్వహించిన ఈ వేడుకల్లో బీజేవైఎం నేత ఆడారి కిషోర్ కుమార్ పాల్గొని జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంలో జగజీవన్ రామ్ కృషి ఎనలేనిదని కొనియాడారు. మహనీయులను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్న ఆయన అనంతరం చిన్నారులకు పుస్తక సామగ్రిని అందజేశారు. జగజీవన్ రామ్ గారు ఒక మహనీయుడు. ఈ దేశానికి మాజీ మరి ఉప ప్రధానిగా చేసినటువంటి వ్యక్తి, దళితులకి ఒక ఉన్నతమైన వ్యక్తిగా, దళితులు కూడా ఒక పెద్ద రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లోకి వెళ్ళడానికి కారకులైనటువంటి ఆయన తీసుకొని ఇన్స్పిరేషన్ చాలామంది మేధావ వర్గం కానివ్వండి, లేకపోతే దళిత వర్గంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు కానివ్వండి, రాజకీయ పరమైనటువంటి అంశాలతో పాటు సామాజిక పరమైనటువంటి అంశాలని ఎక్కువగా మేళవింపు చేస్తూ మరి పెద్ద ఎత్తున దళితులకి భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులని ఈ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ సమానమైనటువంటి హోదా ఇచ్చే విధంగా అంబేద్కర్ గారు చేసినటువంటి ఆశయాల్ని మరి ఈయన ముందుకు తీసుకువెళ్ళడం. పొలిటికల్ ఎలైట్ ఎమాంగ్ షెడ్యూల్ క్యాస్ట్ గ్రంథావిష్కరణ కార్యక్రమం ఆంధ్ర యూనివర్సిటీలో జరిగింది. అలూరి సుందర కుమార్ దాస్ రచించిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హిందీ విభాగం వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో మొట్టమొదటి సామాన్య శాస్త్రం చదివిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. చాలా కాలం వరకు రచనలు బ్రాహ్మణుల చేతుల్లోనే ఉండేవని, అయితే అవి ఇప్పుడు అందరి చేతుల్లోకి వచ్చాయని తెలిపారు. దేశంలో చరిత్ర కలిగిన నాయకుల ఇళ్లను
సందర్శన ప్రాంతాలుగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వాలు మహనీయులైన దళిత నేతల ఇళ్లను ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. అది కాస్త ప్రశాంతంగా ఒక ఆశ్రమంగా నడిపింది అక్కడ కార్యక్రమం. తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర తీర్మూర్తి కోణం చూసినామన్నా. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ గారు చూసినటువంటి అది సత్వజంగ రోడ్లో ఉన్నటువంటి ఆ ఇంటిని మ్యూజియం కాబట్టి అది కూడా చూసినామన్నారు. తర్వాత అక్కడ నుంచి లాల్ బహదూర్ శాస్త్రి గారి ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడి నుంచి మరి జగ్జీవనరావు గారి ఇంటికి తీసుకెళ్ళారు. అక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే వారిని నేను ఒకే ప్రశ్న అడిగాను. మీరు చాలా గమనించారు, దళిత ఎంపీలు జగ్జీవనరావు గారి ఇంటికి ఒక్కళ్ళైనా ఇంతవరకు వెళ్ళారా? వెళితే అక్కడ ఉన్నటువంటి శిథిలమైనటువంటి పరిస్థితులు చూసి పీడబ్ల్యూడీ ప్రెసిడెంట్ పబ్లిక్లో హెడ్లైన్స్ మరోసారి. కృష్ణ జింకల వేట కేసులో దోషిగా నటుడు సల్మాన్ ఖాన్, 5 ఏళ్ల జైలు శిక్ష విధింపు, జోధ్పూర్ జైలుకు తరలింపు. ఏపీ ప్రత్యేక హోదా కాంగ్రెస్తోనే సాధ్యమన్న రఘువీరారెడ్డి, రాహుల్ ప్రధాని అవగానే తొలి సంతకం హోదాపైనేనని వెల్లడి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై ఉద్యమించిన కార్మిక లోకం, 26 కిలోమీటర్ల మేర సాగిన విశాఖ స్టీల్ మార్చ్, సొంత గనులు కేటాయించాలని డిమాండ్. ఎన్ఏడీ ఫ్లైఓవర్ నిర్మాణానికై శ్రీకారం చుట్టిన నిర్వహణ సంస్థ, 113 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకోనున్న అత్యాధునిక ఫ్లైఓవర్. నగరవ్యాప్తంగా ఘనంగా జరిగిన బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవాలు, దేశాభ్యున్నతకి మహానేత చేసిన సేవను కొనియాడిన పలువురు ప్రముఖులు. వీటిలో న్యూస్ సమాప్తం. నమస్కారం.